హాయ్ హలో, వెల్కమ్ టు ఆరన్ బైట్స్. ఫ్యాక్షన్, మాఫియా, టాలీవుడ్ లింకుల గురించి ఇదివరకు మీడియాలో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో దావుద్, ఛోటా షహీల్ తరహా మాఫియా మబ్బు టాలీవుడ్లో కమ్ముకోవడం అప్పట్లో సంచలనమైంది. మద్దెల చెరువు సూరి, బాణుల ఫ్యాక్షన్, మాఫియాపై అప్పట్లో టాలీవుడ్లో ప్రముఖంగా చర్చ జరిగింది. ఈ లింకులో ఇద్దరు నిర్మాతల పేర్లు వినిపించాయి. ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో ఈ సినీ లింకులు బయటపడ్డాయి. దీనిపై సీరియస్గా విచారించిన పోలీసులు సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి కళ్యాణ్ పైన అప్పట్లో విచారణ సాగించారు. అయితే ఆ ఇద్దరు తమకు సదరు మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని వాదించారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 6 ఏళ్ల తర్వాత మద్దెల చెరువు సూరి హత్య కేసుపై కోర్టు తిది తీర్పు ఇచ్చింది. శ్రీనగర్ కాలనీలో పాయింట్ బ్లాంక్లో గన్ గురి పెట్టి మద్దెల చెరువు సూరిని కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భానుకిరణ్పై తుది తీర్పు వెలువడనుందని తెలుస్తోంది. 32 మంది సాక్షుల విచారణతో 62 పేజీల రిపోర్ట్ను సిద్ధం చేసిన సిఐడి ఈ విచారణకు ముగింపు పలికేందుకు రెడీ అవుతోంది. అన్నిటికీ తుది తీర్పు ఈ మంగళవారం. అంటే సినీ మాఫియా పైన ఈ తుది తీర్పులో ఏం చెప్పబోతున్నారు అన్నదానిపై ప్రస్తుతం ఫిలిం నగర్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. అప్పట్లో సి కళ్యాణ్ నిర్మించిన కొన్ని టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలకు సింగనమల ఫైనాన్స్ చేసిన సంగతి తెలిసింది. ఇకపోతే మద్దెల చెరువు సూరికి బినామీగా ఉన్న బాను 100 కోట్ల ఆస్తులపై పూర్తి వివరాలు పోలీసులు సేకరించారని, దీనిపైన తీర్పు వెలువడుతోందని చెబుతున్నారు. అప్పట్లో పలువురు కథానాయకులపై మాఫియా వేధింపుల వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.